హ్యాపీ ఈవినింగ్ అండి. భవ్య, ఆంటీ ఆడియో కనెక్ట్ కాలేదు, మనం చెప్పేది వినిపించదు, వాళ్ళు మాట్లాడినా మనకు వినిపించదు. ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యి. హలో భవ్య, హలో ఆంటీ, భవ్య ఆంటీ ఆడియో కనెక్ట్ కాలేదు, ఆంటీ ఆడియో కనెక్ట్ కాలేదు, మనం చెప్పేది వాళ్ళకి వినిపించదు, వాళ్ళు చెప్పేది మనకు వినిపించదు. ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యి. అదే లెఫ్ట్ సైడ్ లో కింద కాల్ కి కనెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కాల్ కనెక్ట్ ఆప్షన్ ఇవ్వాలి, అప్పుడే వినిపిస్తుంది అని చెప్పి. సరేనా? ఆంటీ ఎన్ని సర్కిల్స్? ఆంటీ ఆంటీ మీ వీడియో చెక్ అయిపోయింది ఆంటీ. ఆంటీ నిన్నటికి కట్ చేసావమ్మా, లాస్ట్ క్లాస్ కట్ చేసావా పోర్షన్? జాయిన్ అవుతానా? ఇంకా జాయిన్ అవ్వలేదనా? భావేష కాల్ చేసినాడు, ఏ కాల్లో జాయిన్ అయినాడు ఏమో. ఓకే, అదే వేరే లింక్ లో జాయిన్ అయినాడు. నువ్వు ఆంటీకి కాల్ చేసి చెప్పు, ఏం కనెక్టే కాలేదే.
शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोला सुर भयंकरी मणि हाँ चपमा अरे बाप आप स्कूल बोला हाँ అందులో తిరుపతిలో ఎగ్జామ్ ఉందంట అందుకని దానికోసమే రాత్రి పోయి 10 గంటలు దొరుకున్నాను వస్తామని కాసుకునే ఉన్నామా కరెక్ట్ మా ఆ అది అప్డేట్ అయితేనే కదా ఆ పాపది ఏమన్నా ఏడు ముద్ర పెట్టేకి అవుతుంది మళ్ళా రావాలా పాప అందుకని ఖచ్చితంగా కార్డ్ యాక్టివ్ లో ఉండాలంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటే ఈ రోజు కాదబ్బా ఆహా మీరు కావాలంటే ఇప్పుడు ఇచ్చేసి కావాలంటే పోయి మళ్ళీ కావాలంటే రావాల ఎప్పుడు ఏలు ముద్ర అది ఓకే అవుతుంది అప్పుడు ఈ నెల లోపల అయితేనే లేకపోతే రేపు నెల కార్డులు అన్ని క్యాన్సిల్ చేస్తారు ఆహా సాయంత్రం లోపల ఛాన్సే లేదు అదేమా ఇప్పుడు ఇప్పుడైతే కాదు ఇప్పుడు కావాలంటే అవి ఇస్తే అది వాళ్ళు ఆన్లైన్ చేసి వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు రావాల అదే ఇప్పుడు ఆన్లైన్ చేపించేందుకు అయితే మీరు అవి ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తానంటే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఇది వేలుముద్ర ఇల్లంటే అప్పుడు పోవాలా అప్పుడు పోకపోతే గనక క్యాన్సిల్ అవుతుంది అంతే అదే ఆయన చెప్తాడు ఎప్పుడు వేలుముద్ర వేస్తారు ఆన్లైన్ అయితే మీరు వచ్చి ముద్ర ఇల్ల చూపించండి అవి నువ్వు కట్ చేసుకునే చూ ఆంటీకి ప్రాబ్లం నువ్వు కట్ చేసావా మనం 4 సర్కిల్స్ చేసుకున్నాం కదా అలాగా ఆంటీ మీ వాయిస్ సరిగా వినిపిలేదు ఆంటీ బ్రేక్ అవుతుంది ఆంటీ అలాగే మీ వీడియో కూడా స్టక్ అవుతుంది ఆంటీ సిగ్నల్ లేదనుకుంటానమ్మా ఇంకంటే అలా అంతే అలాగే ఉంది మాట వినిపిస్తుందా మాట వినిపిస్తుందండి అయితే ఇవి నిన్న కట్ చేయడం చూపించాను కదా లాస్ట్ క్లాస్ లోని అవి చేసుకున్నారా అన్నా లెఫ్ట్ అయిపోయినమ్మా సార్ ఒకవేళ ఆంటీని ఫోన్ చేసి వాళ్ళ వీడియో పెట్టమని షేర్ చేస్తాం సార్ సరే అట్లనే చేయండి అంత లోపల మీరు ప్రాక్టీస్ చేయండి
అంటే ఎక్కడ నువ్వు బయటకు కూర్చోను అంటే వస్తుందేమో పంపించనా భవ్య పంపించాను ఆంటీ ఓకే అయితే నువ్వు కట్ చూపించిన సరే 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 సారీ నువ్వు కట్ చేస్తున్నావా నాన్న నీకు మళ్ళీ చూపించాలా చేస్తానా ఆంటీ సరే ఓకే అన్నా ఆంటీని అడిగా నా ఫోన్ వీడియో తీసి పంపిస్తారంట నా ఫస్ట్ నుంచి. సరే అట్లయితే మనం పప్పెట్ షో అది చూద్దామా. సిగ్నల్ లేదు రావట్లేదు. నా ఇప్పుడు మనం పప్పెట్ చూద్దామనా. ఆంటీ ఉన్నారు చూడు. ఆంటీ ఉంది. జూమ్ పెట్టినా ఒకసారి. ఏం చేసా హలో ఆంటీ. ఆంటీ కట్ చేసేద్దామమ్మా సిగ్నల్ సరిగ్గా లేదు నేను తీసి పెడతాను రావట్లేదు సరిగ్గా రావట్లేదు నేను దాన్ని మొదటి నుంచి చేసి వీడియో తీసి పెడతాను సరేనన్నా ఓకే బాయ్. అన్న చూద్దామన్నా. సో ఆ థియేటర్ ని సెట్ చేసేదే రూల్ నెంబర్ 1. అన్న చేసేదే రూల్స్ చేసానా అన్న. నే పేపర్ పప్పెట్ కూడా చేసుకున్నా. వెరీ గుడ్. రూల్ నెంబర్ 1 ఏంటి? లైట్ అండ్ షాడో. లైట్ అండ్ షాడో. లైట్ అండ్ వెరీ గుడ్. అన్న అది నీడ కనిపిస్తానని ఇంకా కొన్ని డిజైన్స్ చేశాన. కానీ ఆ పైన ఇంకా అట్లే కనిపిస్తుంది హోల్. కెమెరా యాంగిల్ మళ్ళా పోయిందిరా. ఇది పెట్టిన యాంగిల్ లో పెట్టింటే వస్తుంది. అదే ఎట్లా పెట్టారు అట్లే ఎగ్జాక్ట్ గా పెట్టింటే. ఇదేమో ఈరోజు ట్రబుల్ ఇస్తాను.
దాని పెట్టి అప్పుడు మాకు తెలుస్తుంది. షాడో అదే ఫోన్ ఫ్లాష్ వచ్చినప్పుడు పెట్టుకుంటానా? ఇప్పుడు నేను షాడో పెట్టలేనా? సరే అదే వీడియో ఆన్ చేసుకో. తెలియలేదు కదనా? కింద అంతా కనిపిస్తుంది. అన్నా సెట్ అయిపోయింది రైతుకి. ఎందుకు భవ్య అది పడిపోతాంది? పడిపోయేలాగా నిన్న ఎవరు పెట్టమన్నారు? వస్తున్నా. వస్తాడా?
క్లాస్ వస్తుంది. Right. దాన్ని కింద పెట్టి పెట్టలేవా భావేష్? ఆ క్యారీ పైన పెట్టకుండా దాన్ని కింద పెట్టింది. ఆ ఇప్పుడు ట్రై చేయి. ఆ గ్యాప్ తెలుస్తుందంటే నువ్వు కిందకి ఇంకా కొంచెం కిందకి డిజైన్ చేయాలా, లేకపోతే ఆ స్క్రీన్ కొద్దిగా పైకి పెట్టాలా. వెనకుండా స్క్రీన్ ఉంది కదా, ఆ పింక్ కలర్ స్క్రీన్ ని ఇంకొద్దిగా పైకి పెట్టాలా. సో ఇంకో ఇంకో స్క్రీన్ ని తయారు చేసుకో, అది మొత్తం కవర్ చేసేలాగా హోల్ కనిపించకుండా. ఓకేనా? కింద బాటం కనిపిస్తుంది, అదేం అదేం వద్దు భావేష్, ప్రాబ్లం అది కాదు. వెనకాల స్క్రీన్ ఉంది చూడు, ఆ హైట్ తక్కువ ఉంది, ఆ హైట్ ఇంకొద్దిగా పెంచి వేరే స్క్రీన్ చేసుకోమని చెప్పు. ఈ ఫ్లోర్ కొద్దిగా కిందకి దించాలా భావేష్.
నీది నీ థియేటర్ పైన గ్యాప్ కనిపిస్తా ఉంది, ఆ భవ్య థియేటర్ కి కింద కనిపిస్తా ఉంది, ఫ్లోర్ కనిపిస్తా ఉంది. కొద్దిగా ముందరకు జరుపు కెమెరాని. నీ భవ్యాది కూడా కొద్దిగా ముందరకు జరపాలా. క్రాస్ గా ఉంది అది. సో ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటది కదా, మీరు యూజ్ చేసి పడేసిన టీషర్ట్స్ గానీ డ్రెస్సులు గానీ ఉంటాయి కదా, ఆ డ్రెస్సులతో కర్టెన్ లాగా చేసుకోండి. ఓకేనా? సో పపెట్ షో స్టార్ట్ చేసేటప్పుడు కర్టెన్ బయటికి తీసినట్టు. సో మామూలుగా థియేటర్ లో కర్టెన్ తీస్తాం కదా, మన మామూలుగా కర్టెన్ ఉంటది కదా. సో ఒకటి మీరు హ్యాండ్ తో తీసేలాగా పెట్టుకోవచ్చు, లేకపోతే గానా మామూలుగా వచ్చి దారం ఉంటది కదా, దారంతో కూడా ఇట్లా దారాన్ని తీస్తే గానా ఇట్లా కర్టెన్ ఇట్లా వచ్చేస్తుంది. చాలా ఎలాగైనా డిజైన్ చేసుకోండి, సో దట్ చూడడానికి బాగుంటది. ఓకేనా? ఓకేనా? అది ఫింగర్ ఇది అది స్టిక్ పపెట్ కదా, నా కింద నుంచి వస్తే బాగుంటుంది, కింద నుంచి కాకుండా ఆ పై నుంచి తీస్తే బాగుంటుంది కదా. అట్లే ఎట్లయినా ఎట్లయినా సరే, సో పప్పెట్ థియేటర్ కి కర్టెన్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడే హోల్ పెట్టుకుంటా మళ్ళా. అదే నువ్వు చెప్పిన కదా పాపిట్ పెంచెక్కి, అది హోల్ కాదు, అది 5:30 క్లాస్ పెట్టిస్తాం. చిన్న హోల్ మధ్యలో పెట్టలో ఆ హోల్ పెట్టి మధ్యలో పెట్టు. కవర్ అయింది కదా ఇచ్చు. ఐస్ దానికి నువ్వు ఎప్పుడు ఒక పక్క దీని దాని పెట్టే, అప్పుడు ఏమైతుందంటే కొంచెం ఇక్కడ నాలుగు తలొస్తుంది నా జోషి కనిపించేసింది కనిపించింది లైట్ అంత మబ్బుగా అయిపోయింది. థియేటర్ ఏం కనిపించలే, ఏం కనిపించలే, లోపలి మాత్రం కనిపిస్తోంది అంతే. లోపల మాత్రం కనిపిస్తుంది, ఇంకా కిందదంతా కనిపిస్తుంది. నీకు మొత్తం థియేటర్ కనిపిస్తే కదా డిజైన్ కనిపించేది. గుడ్ గుడ్, మళ్ళీ ఇందాక కరెక్ట్ గా ఉండింది, ఇప్పుడు మళ్ళా కనిపించేస్తుంది. ప్రతిసారి నువ్వు పోయి పెట్టేది కాదు, భవ్యకి నేర్పించు. భవ్య ప్రతిసారి తప్పుగా పెడతా ఉంది. ఇప్పుడు అది పడిపోతుంది అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, సూపర్.
ఓకే ఒకసారి రూల్స్ చెప్పేసేయండి. రూల్ నెంబర్ వన్ అన్నా, రూల్ నెంబర్ వన్ ఏమి? నా థియేటర్ ఫోన్ స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళీ మా కొత్తగా వచ్చినావు. రూల్ నెంబర్ వన్ లైట్ అండ్ షాడో. లైట్ అండ్ షాడోనా అంటే లైట్ థియేటర్ కి పడాలి, నా షాడో ఏమి ఉండకూడదు. ఓకే వెరీ గుడ్. రూల్ నెంబర్ టూ అన్నా, రూల్ నెంబర్ టూ. రూల్ నెంబర్ టూ, నువ్వు బుక్ చేసుకొని వచ్చి నోట్ చేసుకో, అప్పుడే నీకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు మిస్టేక్ చేయవు. తెచ్చుకున్నావా? రాయ్ ఫస్ట్ రూల్ నెంబర్ వన్. రాయ్ రూల్ నెంబర్ వన్ ఏమి? రూల్ నెంబర్ వన్ లైట్ అండ్ షాడో నా అంటే ఏం చేయాలి? నా షాడో ఏమి ఉండకూడదు, నా థియేటర్ కి లైట్ కరెక్ట్ గా పడాలి. ఓకే రూల్ నెంబర్ టూ అనా, థియేటర్ షో. థియేటర్ షో అంటే థియేటర్ మాత్రమే కనిపించాలి. వెరీ గుడ్. అనా రూల్ నెంబర్ త్రీ, ప్యారలల్ రూల్. అనా అంటే నా ఫోన్ స్ట్రైట్ గా ఉండాలి, థియేటర్ ఫోన్ స్ట్రైట్ గా ఉండాలి. వెరీ గుడ్, సూపర్. రూల్ నెంబర్ ఫోర్, డూ నథింగ్. అంటే డూ నథింగ్ అంటే ఏమి? నా మనము చేతులన్నీ కనిపించకూడదునా? మనం ఆడిచ్చేటప్పుడు మనం చేతులు కనిపించకూడదునా? అది నెక్స్ట్, ఆ నెక్స్ట్ రూల్ లో వస్తుంది అది. అన్న జోషిత అక్క వాళ్ళు ఫోన్ చేస్తానన్నా, కట్ చేసేయ్. అన్న రూల్ నెంబర్ ఫోర్ డూ నథింగ్ అంటే, రూల్ నెంబర్ ఫోర్ డూ నథింగ్. హలో భవ్య, ఐ
అతను నాదంతనే వచ్చాడు అని అన్న వాళ్ళకి వేరే లింక్ పెట్టానా. సర్లే, రూల్ నెంబర్ 4 వచ్చి డూ నథింగ్. డూ నథింగ్ అంటే నా ఇప్పుడు చెప్పండి మ్యామ్. రూల్ నెంబర్ 4, డూ నథింగ్. నా రాసుకున్నాను మ్యామ్. డూ నథింగ్ అంటే థియేటర్ కదలకూడదు, ఫోన్ కదలకూడదు, పప్పెట్ షో అయ్యేంత వరకు. ఏమేం కదలకూడదు? థియేటర్ కదలకూడదు, ఫోన్ కదలకూడదు, పప్పెట్ షో అయిపోయే వరకు. కానీ నీ దాంట్లో చాలా ఫోన్ కదులుతుంది, సరేనా? అది చూసుకొని చేయాలి. రూల్ నెంబర్ 5, బీ కామ్. మనం మాట్లాడే వాయిస్ మొత్తం వినిపించాలనా, వేరే వాయిస్ ఏం వినిపించకూడదునా? ఎగ్జాక్ట్లీ, బీ కామ్. ఏమది? బీ కామ్. బీ కామ్, కామ్ గా ఉండుని. ఓకేనా? రూల్ నెంబర్ 7. నా రూల్ నెంబర్ 6 చెప్పలేదా? రూల్ నెంబర్ 6 వచ్చి ఫస్ట్ ఇంప్రెషన్. అన్నా ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్ పప్పెట్ షోని ఎలా స్టార్ట్ చేస్తావు అనే దానిపైన, పప్పెట్ ఎలా వస్తుంది, ఎంట్రీ ఎలా ఇస్తుంది అనేది. భూమ్ అని చెప్పి భయపడించేలాగా అట్లంతా ఉండకూడదు, ప్లెజెంట్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో ఫస్ట్ ఎలా చేస్తావో దాన్ని బట్టే అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఒక్కొరొక్కలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో వేరే వేరే పప్పెట్ షోలు చూడండి, అప్పుడే తెలుస్తుంది మీకు. ఓకేనా? సో రూల్ నెంబర్ 7, పప్పెట్ మూమెంట్స్. పప్పెట్ మూమెంట్ అంటే పప్పెట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కి తిప్పొచ్చు, రైట్ సైడ్ కి తిప్పొచ్చు. ఓకేనా? కానీ వెనక్కి తిప్పకూడదు, వీపు ఎప్పుడు చూపించకూడదు. అర్థమైందా? వెనక్కి చూపించినావు అనుకో, ఆ తర్వాత నువ్వేం చేస్తావు అనేది ఏం తెలియదు, అవునా కదా? తర్వాత రూల్ నెంబర్ 8. రూల్ నెంబర్ 8 ఏమంటే కర్టెన్ రైజర్. ఇందాక చెప్పాను కదా కర్టెన్ స్క్రీన్ పెట్టమని చెప్పి. ఆ స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ తో ఓపెన్ చేసేలాగా. సో నువ్వు కథ గురించి మాట్లాడే ముందు, హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇదంతా చెప్పేటప్పుడు స్క్రీన్ క్లోజ్ చేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు